కలంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలు చేస్తున్న ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాంతియుతంగా కొనసాగుతోంది. జూన్2 నుంచి లంబాడా తెగకు చెందిన ఉద్యోగులను గ్రామాల్లోకి రానివ్వడం లేదు. దీంతో చాలా పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. ఏకోపాధ్యాయ స్కూల్స్ తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఉట్నూర్ ఏజెన్సీలో స్తంభించిన విద్యా వ్యవస్థకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. హైదరాబాద్ జిల్లాలో ఆదివాసీల ఉద్యమం కొనసాగుతుంది. ఏదైతే లంబాడేలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న ప్రధాన డిమాండ్ తోటి వీళ్ళు ఈ నెల జూన్2 నుంచి, అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి కూడా వీళ్ళందరూ నిరసన తెలుపుతున్నారు. మళ్ళీ దశ పోరడానికి వీరు తెరలేపడం జరిగింది. తుడుం దెబ్బ పిలుపు మేరకు ఆదివాసీలు మరో విడత ఉద్యమాన్ని అయితే చేస్తున్నారు. మా గ్రామంలో మేమే పాలించుకుంటాం, లంబాడ ఉద్యోగులను మేము గ్రామంలోకి రానివ్వమని చెప్తున్నారు. అయితే ప్రస్తుతము రోల్మామడకు చెందిన గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీ ఊర్లోకి లంబాడ ఉద్యోగులను రానివ్వమని చెప్తున్నారు. ఏదైతే స్కూల్ ఉందో, స్కూల్లో 70 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు టీచర్స్ కూడా రావట్లేదని చెప్తున్నారు. దీంతో మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఎందుకు రానివ్వడం లేదు? విద్యార్థులకు బాగా ఇది చదువు మీద బాగా అన్యాయం జరుగుతున్నది, అందుకే మేము రాణిస్తలేం సార్. లంబడి వాళ్ళు మన దగ్గర టీచర్లు అద్దు, మన మావ నాటి మావరాజ్ మా వాళ్ళే ఉండాల, అయితే మంచిగా నడుస్తుంది, మా వాళ్ళు ఇంకా మంచిగా సర్దుకుంటారు అని మన డిమాండ్ సార్. ఇప్పుడు వాళ్ళు లంబడి టీచర్లు ఇక్కడ వస్తామని వచ్చింది ఉండే సార్, అయితే మేము చెప్పినాం ఇప్పుడు రాకుండ్రి మీరు, మనది ఉద్యమం నడుస్తున్నది, అది ఏదైనా ఒకటి కావాలా మనకు, అప్పుడే ఏదైతే అప్పుడు తెలిసిపోతుందో అప్పుడు మేము చెప్తాం, కానీ ఇప్పుడు మీరు రావద్దు అని చెప్పినాం సార్. మా లమ్మ టీచర్లు ఉంటే మంచిగా చెప్పారు, మా వాళ్ళు మాకే ఉంటే మంచిగా చెప్తారు, పొరగా సరే ఇస్తారు, అందుకు లంబాడీలు రాణిస్తలేము, అందుకు మేము బంద్ పెట్టినాం. ఇది ఆదివాసుల ప్రధాన డిమాండ్. ఏదైతే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి అని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి వీళ్ళు మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వము వీరి పట్ల వివక్ష చూపిస్తోందని, అంటే ఇప్పటికి కూడా వీరి డిమాండ్ పైన ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని చెప్తున్నారు. అందుకే మలివిడత ఉద్యమం జరుగుతోంది. ఉపాధ్యాయులు రాని కారణంగా ఇక్కడ స్కూళ్ళన్నీ మూతపడ్డాయి, విద్యార్థులు కూడా ఖాళీగానే ఉంటున్నారు. స్కూల్ స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఇళ్లలోకి ఆటల్లోకి పరిమితమై ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు, T5, ఆదిలాబాద్.